నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. మరి మర్రికి సంబంధించి చాలా విషయాలు తెలుసుకోవాలని వేచి చూస్తున్నాం డాక్టర్ గారు, మరి తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ఈ మర్రి చెట్టు అనేటువంటిది అందరూ చూసేటువంటిదే. మనం చాలా చోట్ల అంటే చోటు కాస్త ఎక్కువగా ఉన్న చోటల్లా కనిపిస్తుంటుంది, విశాలంగా విస్తరించి ఉంటుంది కదా. ఈ మర్రి చెట్టులో మర్రి ఆకులకి, మర్రి ఊడలకి, మర్రి చెట్టు బెరడుకి వీటన్నింటికి కూడా చక్కటి ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే ఆకులు మనం తీసినప్పుడు వచ్చేటువంటి అక్కడ పాలలాగా కారేటువంటి పదార్థం ఉంటుంది, లేటెక్స్ అంటాం, దానిలో కూడా ఔషధ గుణాలు ఉంటాయన్నమాట. ఇందులో ఏంటంటే ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు పంచవల్కలాలు అని చెప్పి 5 చెట్ల యొక్క బెరడుని ప్రత్యేకంగా ఔషధాల్లో వాడుతూ ఉంటాం. అందులో ఒకటి ఈ మర్రి చెట్టు అన్నమాట. ఈ మర్రి అంటే బెరడు, వేళ్ళు, మన చెట్టు వేళ్ళు కూడా వాడుకోవచ్చు. అయితే ఆ వేళ్ళని మనం తీసుకోవడం అంటే తవ్వి తీయడం అనేటువంటి ఎవరికి వాళ్ళు చేసుకోవడానికి కష్టం అయిపోతుంటుంది. ఊడలు అయితే మనకి ఎక్కడంటే అక్కడ తేలిగ్గా దొరుకుతాయి, కనుక వాటిని కూడా తెచ్చుకోవచ్చు, లేతగా ఉండేటువంటి ఊడల్ని. ఈ మర్రి చెట్టుకు సంబంధించినటువంటి ఔషధ గుణాల్లో ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక చక్కటి యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. ముఖ్యంగా మర్రి బెరడు ఒక యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ పంచవల్కలాలు, వల్కలం అంటే బెరడు అని అర్థం అనమాట. 5 రకాల బెరడులతోటి ఒక మంచి యాంటీసెప్టిక్ ఔషధాలు తయారు చేసి దాన్ని రకరకాల ఇన్ఫెక్షన్స్ల వాటిలలో వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనకి కమర్షియల్గా కూడా అలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటూ ఉంటాయి. ఇంకా ఏంటంటే ఈ మర్రి ఊడలకి సంతాన లేమి సమస్యను తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ అండి అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవి ఉండి వైట్ డిశ్చార్జ్ సమస్య అలాంటిది కనుక వస్తున్నట్టయితే అటువంటి సమస్యను తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కడైనా పుళ్ళ లాంటివి ఏర్పడినా వాటిని తగ్గించడానికి, పైల్స్ లాంటి సమస్యలో కూడా ఈ మర్రి అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇన్ని ఉపయోగాలలోనూ మనం ఒక 4-5 ఉపయోగాలు తెలుసుకుని దాన్ని వాడుకోగలిగినట్టయితే కనుక అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఏ సమస్యలకి మర్రిని వాడుకోవచ్చు అంటారు? బాగా మనకి మర్రి ఎక్కువగా ఉపయోగపడేటువంటి వాటిలలో ఎక్కువ మందికి అవసరమైనటువంటిది కూడా ఏంటంటే సంతాన లేమి సమస్య, ఇన్ఫెర్టిలిటీ అనేటువంటిది మనం ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అందులో ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీలో అంటే ఆడవాళ్లలో కనుక సంతాన లేమి సమస్య ఉన్నట్టయితే, అంటే వాళ్ళలో ఏదో ఒక సమస్య ఒక కారణం వల్ల ఏదో ఓవులేషన్ ప్రాబ్లమో లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అలాంటిది ఏదో ఉండి సంతానం కలగనట్టయితే కనుక ఈ మర్రి ఊడలు వాళ్ళకి చక్కటి ఔషధంగా ఉపయోగపడతాయి. దానికి ఏం చేయాలంటే కొంచెం మరీ అంటే ఎండిపోయినట్టుగా ఉన్నట్టువి కాకుండా కొంచెం లేతగా ఉండేటువంటి మర్రి ఊడల్ని తీసుకొచ్చి వాటిని కొంచెం దంచేసేయాలన్నమాట. అంటే శుభ్రంగా ముందు కడుక్కోవాలి. ఎప్పుడు కూడా ఒక మూలికను వాడేటప్పుడు దానిపైన దుమ్ము, ధూళి ఉండొచ్చు, ఏమైనా బ్యాక్టీరియల్ అలాంటివి ఏమైనా చేరు ఉండొచ్చు, పురుగులు కానీ ఉండొచ్చు, కనుక వాటిని ముందు శుభ్రంగా దులిపేసి తర్వాత నీళ్ళతో ఒకసారి బాగా కడిగేసుకుని తర్వాత ఔషధంగా వాడుకోవాలి. చెట్టు నుంచి కోసి తెచ్చుకుంటాం కదా అప్పుడు. అలాగే లేతగా ఉండేటువంటి మర్రి ఊడల్ని తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో తిప్పేసి దాన్ని ఒక 2 చెంచాల పరిమాణంలో ఈ అంటే మర్రి ఊడల పొడి లాంటి దాన్ని పూర్తిగా మెత్తటి చూర్ణం అవ్వక్కర్లేదు, కొంచెం పొడి పొడిగా అయితే చాలు, అలాగ 2 చెంచాలు తీసుకొని దాంట్లో దాదాపుగా ఒక 200 మిల్లీలీటర్ల పరిమాణంలో పాలను కలుపుకోవాలి. అంటే మర్రి ఊడల పొడి పాలు కలిపి పొయ్యి మీద పెట్టి మరిగించాలి. ఈ పాలు 200 మిల్లీలీటర్లు పెట్టుకుంటే అది 1/4 వంతు మిగిలే వరకు అంటే కేవలం ఒక 50 మిల్లీలీటర్ల పాలు మిగిలేంత వరకు దాన్ని మరిగించుకోవాలి. అలా మరిగించుకున్నప్పుడు మర్రి ఊడలలో ఉండేటువంటి ఔషధ గుణాలన్నీ పాలల్లోకి వస్తాయి. అప్పుడు అంటే ఇలా మరిగిపోయిన తర్వాత దాన్ని వడగట్టుకొని ఆ మర్రి ఊడల ఔషధ గుణాలు వచ్చినటువంటి పాలని బహిష్టైన 5వ రోజు నుంచి 15వ రోజు వరకు అంటే ఒక 10 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఒక్కసారి తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మర్రి ఊడలతో కాచినటువంటి పాలను కనుక తీసుకుంటున్నట్టయితే ఈ సంతాన లేమి సమస్యను తగ్గించుకోవడానికంటే గర్భధారణ జరగడానికి ఈ మర్రి ఊడలు పాలు కలిపినటువంటి మిశ్రమం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొకటి తర్వాత ఇందాక అన్నాను కదా మర్రి ఆకులు అవి కోసినప్పుడు కొంచెం పాల లాంటిది కారుతుంది కదా, అటువంటి తను కూడా తీసుకోవచ్చు అని చెప్పి దానిలో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పైల్స్ సమస్య ఉన్నప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి బ్లీడింగ్ పైల్స్ అని చెప్పి ఇంటర్నల్ పైల్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే అక్కడ ఏదైనా చిట్లు కానీ రక్తం అది వస్తూ ఉంటుంది మా విరేచనానికి వెళ్ళినప్పుడు. అలాగ పైల్స్ సమస్యలో బ్లీడింగ్ అవుతున్నటువంటి వాళ్ళకి ఈ మర్రి పాలు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఆ మర్రి పాలను కలెక్ట్ చేసుకొని సుమారుగా 1 చిన్న చెంచాడు పరిమాణంలో మర్రి పాలు తీసుకొని 1 కప్పు మామూలు పాలలో కలుపుకోవాలి. అంటే మనం మామూలుగా తాగేటువంటి ఆవు పాలు, గేదె పాలలో దేనిలో ఒక దాంట్లో
ఒక చెంచాడు ఈ మర్రి పాలను కలిపేసి మిశ్రమంలాగా తయారు చేసి దాన్ని రోజు ఒకసారి తాగుతూ ఉండాలి. అలా తాగుతున్నట్టయితే గనుక పైల్స్ లో అయ్యేటువంటి బ్లీడింగ్ తగ్గడానికి ఈ మర్రి పాలు మామూలుగా తాగేటువంటి పాల మిశ్రమం చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే చిన్న చిన్న పుళ్ళు గాయాలు అవి అవుతుంటాయి, గడ్డలు వచ్చి రావడం, చర్మం మీద ఎక్కడో అక్కడ వేడి వల్ల కానివ్వండి, ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ గడ్డలు అవి ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి గడ్డలు ఏర్పడినప్పుడు దానికి మర్రి ఆకులు చక్కటి ఔషధంగా ఉపయోగపడతాయి. అంటే ఆకులను తీసుకొచ్చి మరీ ఎండిపోయిన ఆకులు కాకుండా కొంచెం పచ్చగా ఉన్నటువంటి ఆకులు తీసుకొచ్చి నూరేయాలి. ఒక ముద్దలాగా నూరి కొంచెం నీళ్లు కలిపి బాగా నూరి ఒక పేస్ట్లా తయారు చేసి ఎక్కడైతే గడ్డలాగా ఉన్నాయో ఆ గడ్డల మీద ఈ మర్రి ఆకుల పేస్ట్ని పైన ఒక లేపనలాగా రాయాలి. అలాగా రాసేసి మేబీ ఒక గంట రెండు గంటల పాటు అలా ఉంచేసి తర్వాత కడిగేసుకోవచ్చు అన్నమాట. అలా ఈ మర్రి ఆకుల ముద్దని కనుక గడ్డల మీద రాసినట్టయితే గడ్డలు చాలా తొందరగా తగ్గిపోతాయి. ఇంకా వైట్ డిశ్చార్జ్కి వాటి గురించి కూడా, ఈ వైట్ డిశ్చార్జ్ లేదా తెల్లబట్ట అనేటువంటి సమస్య కూడా చాలామంది స్త్రీలలో కామన్గా కనిపించేటువంటిది. కొన్ని కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ట్రైకోమోనల్ ఇన్ఫెక్షన్ అని చెప్తాం, ఒక రకమైనటువంటి ప్రోటోజోవా అనే జీవి వల్ల వస్తూ ఉంటుంది. అది కూడా చాలా కామన్గా ఉంటూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆ వైట్ డిశ్చార్జ్లో కొంచెం పసుపచ్చగా ఉండడం, కొంచెం దురదగా ఉండడం, వాసన రావడం ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ కలుస్తూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఇన్ఫెక్షన్ ఉందని తెలిసిపోతూ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటువంటి వైట్ డిశ్చార్జ్లో కానీ ఈ మర్రి అనేటువంటిది చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది. దానికి ఏం చేయాలంటే మర్రి ఊడల చూర్ణాన్ని కానీ లేకపోతే మర్రి చెట్టు బెరడు దాన్ని చూర్ణంగా కానీ చేసినటువంటి దాన్ని రెండింటిలో ఏదైనా ఒక చూర్ణాన్ని తీసుకోవచ్చు. మర్రి బెరడు దొరికితే కనుక దాని గుణం ఈ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లంలో చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే మంచి ప్రభావాన్ని ఇస్తుంది అన్నమాట. మర్రి చెట్టు బెరడు చూర్ణాన్ని తీసుకొని ఒక పెద్ద చెంచాడు చూర్ణాన్ని తీసుకొని దాన్ని ఒక లీటర్ నీళ్ళల్లో వేసి బాగా మరిగించాలి. బాగా ఎక్కువసేపు అంటే ఎగిరిపోయేంత వరకు కాకుండా బాగా మరగనివ్వాలి. అప్పుడు ఈ మర్రి బెరడులో ఉండేటువంటి ఔషధ గుణాలన్నీ నీళ్ళల్లోకి వస్తాయి. అలా మరిగించినటువంటి ఆ నీళ్ళని గోరువెచ్చగా ఉండగా తీసుకొని అంటే యోని భాగాన్ని కడగడానికంటే ఒక యాంటీసెప్టిక్ లాగా వాష్ చేసుకోవడానికి ఈ నీళ్ళని వాడాలన్నమాట. మర్రితో కాసినటువంటి కషాయం లాంటి నీళ్ళతోటి యోని భాగాన్ని శుభ్రం చేసుకుంటున్నట్టయితే అక్కడ ఉండేటువంటి ఇన్ఫెక్షన్లు బాగా తగ్గిపోయి ఈ వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గడానికి మర్రి చూర్ణంతో కాసినటువంటి నీళ్లు చాలా చక్కగా ఉపయోగపడతాయి. చాలామంది ఇలాంటి వాటికి ఎవరితోటి షేర్ చేసుకోలేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నిజంగా ఇలాంటి రెమెడీస్ అన్నీ చేసుకున్నట్లయితే తగ్గిపోతుంది. అవునమ్మా, అదే కాకుండా ఏంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్స్ అనేవి రిపీటెడ్గా వస్తుంటాయి. వాళ్ళు మామూలుగా ఆధునికంగా ఉండేటువంటి ఔషధాలు అవి వాడితే ఆ టెంపరీగా తగ్గడం మళ్ళీ రావడం జరుగుతూ ఉంటుంది. అలా అంటే కొన్నాళ్ళకి డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అనమాట, ఆ మందు వాడినా సరే సమస్య తగ్గకుండా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఇలాంటి ఈ మర్రి ఊడల లాంటి దానికి ఏంటంటే రెసిస్టెన్స్ రావడం లాంటి సమస్య ఉండదు, హాయిగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు చక్కగా వాడుకోవచ్చు. దీన్ని న్యాచురల్గా వచ్చేది ఎప్పుడు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గానే తగ్గిస్తాయని చెప్పడంలో మనకి ఇది ఉదాహరణగానే చెప్పుకోవచ్చు. డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు మర్రికి సంబంధించి చాలా ఆసక్తికరమైన వివరాలు, అలాగే ఏ సమస్యకి ఏ విధంగా వాడుకోవచ్చు ఇంట్లోనే తయారు చేసుకుని మరి. ధన్యవాదాలు డాక్టర్.